రాహుల్ గాంధీ గారిది. మరి సన్నాసులు అదేందా? అయ్యి ఉండగానే అయ్యా ముఖ్యమంత్రి, కొడుకు ఐటీ మంత్రి, అల్లుడు సాగునీటి పారుదల శాఖ మంత్రి, బిడ్డ ఎంపీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ. దుర్మార్గులారా, రాష్ట్రాన్ని దోసుక తిని పదవులని పంచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌసులు కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా? గాడిదకి ఏం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. ఈ గాడిదలకు తెలుసా గాంధీ కుటుంబం గురించి అని నేను అడగదలుచుకున్నా. ఆనాడు చాకలైలమ్మ ఒక మాట చెప్పింది, గడిలలో గడ్డి మొలవాల్సిందే అని. సాయుధ రైతాంగ పోరాటం గడిలలో గడ్డి మొలిసింది, గడీలు బద్దలయ్యి ప్రజాస్వామిక పాలన వచ్చింది. ఇవాళ నేను చెప్తున్న బిడ్డ, మీ ఫామ్ హౌజులలో జిల్లేళ్ళు మొలిపిస్తా మీరు అనుకుంటురేమో, మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఊరుకుంటాడమని ఇవాళ చెప్తున్న రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం ముందల బిడ్డ, మీ ఫామ్ హౌజులలో జిల్లేళ్ళు మొలవాలి. ఫామ్ హౌజులలో మీరు జీవిస్తున్నాం, మా ఫామ్ హౌజులు మమ్మల్ని కాపాడుతాయేమని మీ ఫామ్ హౌజులలో జిల్లేలు మొలిపించే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు విశ్రమించబోరనే సంగతి నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఈయన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట. నేను అడుగుతున్న దిక్కుమాలలోని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి 10 ఏళ్ళు పడతాదే? 1000 ఎకరాలలో ఫామ్ హౌజ్ కట్టుకున్నావు నువ్వు, 100 ఎకరాలలో వాడు జన్వాడల ఫామ్ హౌజ్ కట్టుకున్నాడు, 10 ఎకరాలలో శత్రు దుర్భేదమైన ప్రగతి భవన్ పేరు మీద గడీని నిర్మించుకున్నావు, వాస్తు సక్కయలేదని నీ కొడుకు సంకనాకనిక పోతున్నాను సచివాలయం కట్టుకున్నావు, 100,000,000,000 దిగమింగిన కాళేశ్వరం కట్టినవు, ఇవాళ తెలంగాణ తల్లి పెట్టడానికి 10 ఏళ్ళు సరిపోలేదా? 10 సంవత్సరాలైనా తెలంగాణ తల్లిని పెట్టలేదు. నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట. 10 ఏళ్ళు ఏ గాడిద పండ్లు దొరినవని నేను అడుగుతున్నాను. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దన్నమా? ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. ఆ సన్నాసికి ఆ పక్కన బుద్ధుడు, ఈ పక్కన బుద్ధిలో నన్ను పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన. అట్లాంటి సన్నాసుల కోసం అమరవీరుల స్తూపం ఒక పక్కన, గౌతమ బుద్ధుడు ఇంకొక పక్కన, పివి నరసింహారావు గారు ఆ పక్కన, ఆ పక్కనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయ లాంటి ఇక్కడ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం సముచితం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి మిత్రులారా. తెలంగాణ వాదులందరూ నేను అడుగుతున్నా, ఈ జగన్ రాజీవ్ గాంధీ విగ్రహానికి అర్హత లేదా? ఆంధ్రప్రదేశ్లో పార్టీ సర్వం కోల్పోయి, తెలంగాణలో కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాట మీద సోనియా గాంధీ గారు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి, ఆ గాడిదలే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి, ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటురు. ఎవడ్రా తొలగించేటోడు? ఒక్కడు రాండి రాండి. ఎప్పుడొస్తారో తారీఖు చెప్పండి బిడ్డ, రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట. ఎవడొస్తాడో నేను చూస్తా. అందుకే 10 ఏళ్ళు సన్నాసి, నువ్వు తెలంగాణ విగ్రహం పెట్టలేదు, సోయిలేను నువ్వు కాబట్టే తెలంగాణ విగ్రహం సచివాలయం వెలుపల కాదు, రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయే, ఆ గుండెకాయ గుండెల్లో ఉండాలని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ 9 నాడు సచివాలయం లోపల పెట్టే బాధ్యత జిమ్మెదారి నాది. తెలంగాణ ఇచ్చింది మేము, తెలంగాణను కాపాడేది మేము, తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పేది మేము. డిసెంబర్ 9 నాడు పెట్టి చూపిస్తాం. డిసెంబర్ 9, 2009 చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేశాడు. 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది మంది బిడ్డల ప్రాణ త్యాగాలు డిసెంబర్ 9, 2009 నాడు శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని చూపించింది. ఇదే కాదు, తెలంగాణ 4 కోట్ల ప్రజలకు తల్లి అయి, తెలంగాణ ప్రజల యొక్క గుండె కోత, తల్లుల కడుపు కోతను దృష్టిలో పెట్టుకొని ఒక తల్లిగా ఆలోచన చేసిన గొప్ప నేత, పరిణితగలిగిన నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ 9. అందుకే తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవం డిసెంబర్ 9 నాడు లక్షలాది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఇక్కడనే మేము ప్రారంభిస్తాం.
మా ఆర్ఎన్బి శాఖ వెంకటరెడ్డి గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, డిసెంబర్ 9 లోపల అద్భుతమైన వీరనారి తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఉండాలి, ప్రపంచమంతా అబ్బురపడే విధంగా కార్యక్రమాన్ని చెయ్యాలి. ఇది మా ప్రతిన, రాజీవ్ గాంధీ సాక్షిగా, సోనియా గాంధీ వారసులుగా తెలంగాణ ప్రజలకు మేము మాటిస్తున్నాం మిత్రులారా. ఇవాళ 10 ఇక్కడనే కొండా లక్ష్మణ్ బాపూజీ ఇల్లు ఇచ్చాడు కేసీఆర్కు పార్టీ పెట్టుకోనికి. అది కూలిపోతే నిలవ నీడ లేకుంటే నీకు ఆశ్రయం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చచ్చిపోతే కనీసం ఆఖరి చూపులకు కూడా నువ్వు పోలేదు. ఇంతకంటే దుర్మార్గుడు నీచుడు భూమి మీద ఎవడని ఉంటాడా? అట్లాంటి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్కి, ఈరోజు ఆ ఇన్స్టిట్యూట్కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టినాం. కింగ్ కోటిలో మహిళా యూనివర్సిటీ, వీరనారి చాకలి ఐలమ్మ, ఏ తల్లి అయితే గడిలలో గడ్డి మొలవాలని మాకు స్ఫూర్తినిచ్చిందో వీరనారి చాకలి ఐలమ్మ పేరు ఆ మహిళా యూనివర్సిటీకి ఇవాళ పేరు పెట్టుకున్నాం. ఇదే కాదు, ఆనాడు పాత్రికేయ రంగంలో రాణించి సాయుధ రైత పోరాటాన్ని ముందుకు నడిపిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు తెలుగు యూనివర్సిటీకి ఈరోజు మనం పెట్టుకుంటున్నాం. 10 వీటికి పెద్దల పేర్లు గొప్ప వ్యక్తుల యొక్క నామకరణం చేస్తే ఎవరన్నా వద్దన్నారా? అన్నిటికీ నువ్వు నీ కుటుంబం నువ్వే దోసుకోవాలి, నువ్వే దాచుకోవాలి, తెలంగాణను మొత్తం దిగమింగాలన్న ఆలోచన ఇవాళ కుటుంబానికి పట్టింది. వాళ్ళు ఊహించలే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బండకేసి కొడతారని. ఇవాళ ఇంకా షాక్లో నుంచి తేలుకో